ప్రకాశం జిల్లా చీరాలలో వకీల్ సాబ్ చలన చిత్రం విడుదల సందర్భంగా అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఆనందోత్సాహాలతో కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు తోట రాజశేఖర్, గూడూరి శివరామ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రం అంతటా తమ కథానాయకులు పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రాన్ని బెన్ఫిట్ షో వేయకుండా అడ్డుకోవడం దారుణమైన విషయం అన్నారు. కొన్ని ప్రాంతాల్లో బెన్ఫిట్ షోలు వేశారని తెలిపారు. వేటపాలెం, పర్చూరు వంటి ప్రాంతాల్లో కూడా బెన్ఫిట్ షోలు వేశారని చెప్పారు. చీరాలలో మాత్రం ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. ఈ చర్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు చాలా సంతోషకరమైన విషయం. 3 సంవత్సరాల తర్వాత వస్తున్న పవన్ స్టార్ గారి సినిమా సూపర్ సక్సెస్ అయింది, మంచి విజయం అందుకుంది. మరి ఈ సందర్భంగా చీరాలలో బెన్ఫిట్ షోలు ఎందుకు ఆపేశారో తెలీదు, టికెట్లు ఇచ్చేశారు, మరి రాష్ట్రం అంతా ఆపేశారని చెప్పారు, మరి బాపట్లో వేశారు. అలాగే ఈ రాజకీయాలు సంబంధం లేని ఈ కార్యక్రమానికి రాజకీయాలు చొప్పించి జనసేన కోసం భయపడి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి షోలు నిలిపివేసింది. ఆయనకి ఎంత భయపడుతున్నారో ఈ జగన్మోహన్ రెడ్డి మాకు అర్థమైపోతుంది. జనసేన పార్టీ అంటేనే వణుకు పుడుతుంది. మేము ఆనందంగా ఉన్న సమయంలో ఇలాంటి రాజకీయ మాటలు కరెక్ట్ కాదు. ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారి సినిమా మరి సూపర్ సక్సెస్ అయింది. జన సైనికులంతా ఎంతో ఉత్సాహంగా ఈ విజయోత్సవ కార్యక్రమాన్ని మరి చీరాల్లో జరుపుకుంటున్నారు. అదేవిధంగా జన సైనికులందరూ కలిసికట్టుగా ఉండి ఈ విజయాన్ని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్లి చలనచిత్ర పరిశ్రమ చాలా విధాలుగా చాలా మందికి చేతునిస్తా ఆర్థికంగా అండగా ఉంటుంది. అభిమానులు అయితే కోలాహలంగా వాళ్ళ యొక్క ఇదే కాదు అన్ని సినిమాలకు కూడా వారి యొక్క అభిమానులు బెనిఫిట్ చూసుకుని వాళ్ళు ముందల ఉత్సాహపడుతూ ఉంటారు, వాళ్ళు ముందల తృప్తి పడుతూ ఉంటారు. కానీ అలాంటిది వకీల్ సాబ్ చిత్రం విడుదల సందర్భంగా 3 రోజుల నుంచి అభిమానులు వారి యొక్క అభిమానాన్ని వారి యొక్క అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ గారు తెర మీద చాలా రోజుల తర్వాత తెర మీద కనపడుతున్నది చూసి సంతోషించిన వారి మీద రాష్ట్ర ప్రభుత్వం వారి దాన్ని ఉత్సాహపడుతుంది. చేయడం ఖచ్చితంగా మంచి పద్ధతి కాదు. రాబోయే రోజుల్లో ఇలాంటి వాటికి ఖచ్చితంగా తగిన మూల్యం తెలియకుంటారని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కొంచెం హెచ్చరిక చేస్తున్నాం. ఇలాంటి విషయాలు ఇలాంటి పనులు చేయడం అనేది ఖచ్చితంగా కరెక్ట్ కాదని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదేవిధంగా అన్ని సినిమాలకి బెనిఫిషియల్కి పర్మిషన్ ఇచ్చి అంటే మన పక్కన బాపట్లో పర్మిషన్ ఇచ్చారు, వేటపల్లెలో పర్మిషన్ ఇచ్చారు, కానీ చీరాల్లో ఎందుకు తీసేశారని కూడా మేము ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం.